ఓ మై గాడ్, 649 pounds ఉంది, అంటే 64,000 ఉంది. ఇది మన అల్లు అర్జున్ అన్న దగ్గర ఇదే ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 95,000 రా బాబు. అందరికి నమస్తే, నేను మీ అష్టమ అఖిల్. నేను ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ పైన బ్లాగ్ చేస్తుంటాను. గైస్, మన ఛానల్ కనుక కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబు మీ తెలుగు బ్లాగర్ని ఎంకరేజ్ చేయండి, నీలో బ్లాగ్ పెట్టాలని మీకు అలా వచ్చేస్తుంది. ఈరోజు ఈ బ్లాగ్ ఏంటంటే, మన దోస్తు లండన్ లో ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ లో వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మా దోస్తు గారిని కలిసి ఏమైనా షాపింగ్ ఉంటే చేసేద్దాం. షాపింగ్ అయిన తర్వాత కోవెంట్ గార్డెన్స్ అన్న 7 Dials కి వెళ్దాం. అక్కడ మస్తు ఉంటుంది ప్లేస్ అయితే, సో మీకు చూపిస్తాను. సో ఈరోజు కూడా మంచిగా ఎంజాయ్ చేద్దాము. అండ్ మనకు టైం వచ్చేసి ఇప్పుడు కొంచెం ఈవినింగ్ అవుతుంది, అరౌండ్ 4 o'clock అవుతుంది. సో కొంచెం సన్నిగానే ఉంది, సో మరి అంత చలి లేదు. సో అందుకే నేను జాకెట్ కూడా వేసుకోలేదు. నేను వీలైతే మనం షాపింగ్ అని చెప్పిన కదా, అక్కడికి వెళ్ళి మనం జాకెట్ ఉంటే చూద్దాం. సో నేను తక్కువ కాస్ట్ ఏమో దొరికితే తీసుకుందాం. సో ఇప్పుడు ఎక్కువ కాస్ట్ అంటే ఇప్పుడు పెట్టలేము, కొంచెం బడ్జెట్ ఇష్యూస్. సో ఈ రోజు మన సూర్యుడు కనిపిస్తుండు. యూజువల్ అయితే మన సూర్యుడు ఎక్కడ కనబడాడు, అండర్ గ్రౌండ్ లో ఉంటాడు యూకేలో సూర్యుడు. అప్పుడప్పుడే కనిపిస్తాడు, కనిపించినప్పుడే చూసుకోవాలా. సో మనకు నెక్స్ట్ వచ్చేది సమ్మరే. సమ్మర్ లో మాత్రం మస్తు బయటనే ఉంటాడు. సో మనం సమ్మర్ లో మొత్తం ఎంజాయ్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ సమ్మర్ లో వెదర్ వేరే లెవెల్ లో ఉంటుంది. తెలుగులందరికి అన్ని చూపెడదాం అన్నట్టు అన్ని ప్లాన్ చేస్తున్నాను. నా కళ్ళతో మీకు మొత్తం లండన్ మొత్తం చూపిస్తాను. ఎవరన్నా ఇండియా నుంచి ఈ లండన్ కి వచ్చినా మీకు మొత్తం ఈజీగా ట్రావెల్ చేసేయాలా. మెయిన్ గా లండన్ లో ఏంటంటే ఎక్కువ అండర్ గ్రౌండ్ ట్యూబ్స్ ఉంటాయి. సో ట్యూబ్స్ అంటే చూసారు కదా ట్రైన్స్, ఆ ట్రైన్స్ అండర్ గ్రౌండ్ ఉంటాయి, ఓవర్ గ్రౌండ్ ఉంటాయి, బస్సులు కూడా ఉంటాయి. సో మనం ఈజీగా ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. సో మీకు తొందరగా వెళ్ళిపోవాలంటే మాత్రం ట్యూబ్ వెళ్ళిపోతే మాత్రం తొందరగా వెళ్ళిపోతారు. లేదంటే మన ఎర్ర బస్సు ఉంటుంది కదా, ఎర్ర బస్సు ఎక్కితే కూడా వెళ్ళచ్చు. సో ఏంటంటే మనకు ఎర్ర బస్సు ఫేమస్, ట్రైన్ స్టేషన్ నడుచుకుంటూ వెళ్తున్నాను. సో ఇక నడుచుకుంటే వెళ్ళాలా, జస్ట్ ఒక 10-15 minutes వాక్ ఉంటుంది. సో నడుస్తే అయిపోతుంది. కానీ ఏంటంటే నైట్ లో వచ్చేటప్పుడు స్టోరీ అవుతుంది. సో చాలా చీకటి ఉంటుంది. సో కొంచెం భయం వేసినా తప్పది. ఒక్కొక్కసారి మొన్న లేట్ నైట్ అయితే నేను క్యాబ్ బుక్ చేసుకుని వచ్చిన, మనతో పాటు ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఏ నైట్ లో నడవచ్చు, భయం ఏమి ఉండదు. కానీ ఒక్కలే నడవాలంటే కొంచెం భయం వేస్తుంది. బయట దేశం వచ్చినప్పుడు కొంచెం స్ట్రాంగ్ గానే ఉండాలి, ఎక్కువైతే భయపడద్దు. కానీ ఏంటంటే కేర్ఫుల్ గా ఉండాలి. సో భయపడద్దు, ప్లస్ కేర్ఫుల్ గా ఉండాలి, అన్ని జాగ్రత్త చూసుకోవాలి. సో ఎందుకంటే మన పేరెంట్స్ ఇండియా నుంచి మన కోసం ఆలోచిస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ కొంచెం ఏమైనా అయినా వాళ్ళు చాలా బాధపడతారు కాబట్టి, సో మనం చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండాలి. సో గైస్, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మన ట్రైన్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాను. సో అక్కడికి వెళ్ళి మనం ట్రైన్ ఎక్కి డైరెక్ట్ మనం ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ కి వెళ్ళిపోదాము. సో మీకు చూపిస్తాను, అన్ని కవర్ ఇస్తాను, మీకు టెన్షన్ తీసుకోకండి. మీరు నా కళ్ళతో లండన్ మొత్తం చూస్తున్నారు, అంతే, ఫిక్స్ అయిపోండి. మనం అక్కడ ముందుకెళ్ళి రోడ్ క్రాస్ చేద్దాం. సో ఏంటంటే ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి, క్రాస్ చేయరాకుంటున్నది. అరే ఆగండి రాగండి, అరే అబ్బా ఎంత తిరుగుతారా బాబు, చెప్తున్నా కదా 24 hours తిరుగుతూనే ఉంటారా నాయన. వీళ్ళకి పని పాట ఉంటుందో లేదో తెలియదు కానీ, సో మొత్తం ఎప్పుడు చూసినా వెహికల్స్ వస్తూనే ఉంటాయి. మామూలుగా లండన్లో చెప్తున్నా కదా మొత్తం బిజీ ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. సో ఇంకా వీకెండ్ వస్తే మీరు చూసారు కదా ఎట్లా రచ్చ రచ్చ ఉంటుందో. ఇక వీకెండ్ వస్తే నిద్ర ఓడి కూడా అసలు ఇంట్లోనే తప్పన్నట్టు చేస్తారు వీకెండ్ రోజు. సో ఏంటంటే మంచిగా చిల్ అవుతారు వీళ్ళకి, ఎంత సంపాదించినా కానీ మంచిగా చిల్ అవుతూనే ఉంటారు. అండ్ మనం ముందు చూడొచ్చు అంతా స్కూల్ పురాణాలు ఉన్నారు, ఇప్పుడిప్పుడే ఆ స్కూల్ నుంచి వస్తున్నారు. సో చెప్పిన సాయంత్రం అయిందని ఇక స్కూల్ కూడా అయిపోయినట్టు ఉంది. ఇప్పుడిప్పుడు ఈ పోరాళ్ళందరూ స్కూల్ కి వచ్చిండ్రు. అండ్ ఇంకోటి చూసారు కదా ఇక్కడ స్కూల్ యూనిఫామ్ మొత్తం కోట్సే ఉంటాయి, ఇట్లా మంచిగా కోట్ వేసుకొని అఫీషియల్ గా ఉంటారు. ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళాలి. సో క్రాస్ చేద్దాం, గ్రీన్ మార్క్ కొట్టేటప్పుడు అయితే మనం అబ్బాయి క్రాస్ చేసుకోవచ్చు, మనం ఎవరేమన్నారు. సో ఇప్పుడు మనం ఇంకా అటు సైడ్ క్రాస్ చేయాలి, ఇటు సైడ్ నుంచి ఇప్పుడు అట్టు వెళ్దాం. మనకు లండన్ లో ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. సో ఖచ్చితంగా కారు వాళ్ళందరూ ఫాలో అవ్వాల్సిందే, లేకుంటే ఫైన్లు దారుణంగా ఉంటాయి. మన భరత్ అన్న నేను మూవీ చూసాం కదా, సో అంత దారుణంగా ఉంటాయి ఫైన్స్. కొంచెం అటు ఇటు ఓవర్ చేసినా కానీ ఫైన్స్ అయితే ఘోరంగా పడతాయి, మినిమం 10,000, 6,000, 20,000 అట్లా కూడా పడతాయి. సో అందుకే వీళ్ళు మంచిగా చూసుకొని వెళ్తారు, ఎట్లా పడితే అట్లా వెళ్ళారు. నేను నా ట్రైన్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను, జస్ట్ మిస్ నేను వచ్చేలోపు నా ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఏంటంటే అన్ని ట్రైన్లు వస్తున్నాయి కానీ నా ట్రైన్ మాత్రం అస్సలేదు. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏం చేయాలి అర్థం కాక ఇలా డ్యాన్స్ చేస్తున్నా. సో మీరు కూడా ఎప్పుడన్నా ఒక్కళ్ళు ఉంటే ఏం చేస్తారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఒక్కళ్ళు ఉంటే మాత్రం ఏదో ఒకటి ఘోరంగా టైంపాస్ చేస్తుంటా, ఎందుకంటే నాతో పాటు ఎవరు కంపెనీ లేరు కాదు ఇక్కడ. అలా టైంపాస్ చేసేలోపే మన ట్రైన్ అయితే వచ్చేసింది. కానీ ఈరోజు బాగా డిలే అయింది అబ్బా ట్రైన్ అయితే, ఇలా ఎప్పుడు కాలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. లేట్ చేయకుండా అయితే ట్రైన్ అయితే ఎక్కేసిన, మనకి ఇక్కడ నుంచి ఇంకో 35 minutes పడుతుంది ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ వెళ్ళే వరకు. మన స్టాప్ అయితే వచ్చేసింది, బయటకు వెళ్దాం పదండి ఇంకా.
ఇప్పుడే ట్రైన్ దిగాను, బయటకి వెళ్ళి మా దోస్తు గారిని కలిసి మనం ప్లేసెస్ వెళ్ళిపోదాం. మీరు అనుకోవచ్చు ఏంటి ఇప్పుడు ఎప్పుడు నువ్వు ట్రైన్ లోనే వెళ్తావు బస్సు లో వెళ్ళావా అని. ఏంటంటే నేనున్న ప్లేస్ నుంచి ఎర్ర బస్సులు ఎక్కి రావాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకే నేను ఎక్కువ ఈ ట్రైన్ లోనే వస్తాను. కుదిరినప్పుడు మనం బస్సులో కూడా ఎక్కుదాం. ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో నడుచుకుంటూ వెళ్తున్నాను. సో ఈ నడుచుడు మాత్రం మస్తు ఉంటుంది అబ్బా, నడిచి నడిచి సావాలా ఈ ట్యూబ్ స్టేషన్ లో. ఎందుకంటే లోపల నుంచి బయటకు రావాలంటే చాలా టైం పడుతుంది. ఒక్కోసారి తక్కువ టైం పడుతుంది. అంత ఎంత హైట్ ఉంది చూడండి, అంతా ఎక్కి పోవాలి. జీవితంలో పైకి వెళ్ళడం అంటే ఇదే కావచ్చు. నిన్నమ్మ ఎవరు లేరు చుట్టూ, కరెక్టే వెళ్తున్నా లేకుండా రాంగ్ వెళ్తున్నానా చూడండి, చుట్టూ ఎవరు లేరు, ఒక్కనే వెళ్తున్నాను. ఒక్కొని చూసుకుందాం ఆగండి, బయట వెళ్ళినా బయటకే వెళ్తాము. కానీ ఏంటంటే చుట్టూ ఎవరు లేకపోయేసరికి అరే కరెక్ట్ వెళ్తున్నావా రాంగ్ వెళ్తున్నావా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఫుల్ మంది ఉంటారు కదా. సో ఇప్పుడు మనం అయితే బయటకు వచ్చేసాము, మన దోస్తుల కోసం చూస్తున్నా. మా దోస్తులను కలిసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. సో చూడొచ్చు స్ట్రీట్ అంతా బయట బిజీ బిజీ ఉంది, లోపల ఎవరు లేకున్నా. హే హాయ్ బ్రో, వాట్సాప్. ఫైనల్ గా మన వాడు వచ్చేసిండు షాపింగా. బయటకు రాగానే మంచి వైబ్ అనిపిస్తుంది, మంచి కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ మొత్తం. ఈ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ వచ్చేసి షాపింగ్ కి ఫేమస్. ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ లో చూపెట్టాను కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. నేనే లేట్ గా స్టార్ట్ అయ్యాను, నువ్వు నాకనే లేట్ వచ్చాయంటే అది ట్రైన్ బిస్కెట్ వేసింది బ్రో. అక్కడ వచ్చేవరకు ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ రానికి ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ స్టేషన్ లో అయినా నేను. ఈసారి ఎట్లా అయింది ఎప్పుడు కాదు కానీ 15-20 మినిట్స్ బ్రో. అదే కదా స్టోరీ ఏంటంటే, మనోని నేను ముందే స్టార్ట్ అవ్వమన్నా, నేను వచ్చేస్తున్న ఒక 40 మినిట్స్ లో అని. చూసే వరకు ట్రైన్ బిస్కెట్ చేసింది, అక్కడనే 15-20 మినిట్స్ లేట్ అయింది. మళ్ళీ వచ్చే వరకు చాలా లేట్ అయింది. మనోడు అప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనోడు నేను కలిసి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. సో షాపింగ్ అంటే ఏం లేదు, చిన్న చిన్న ఏమో ఉన్నాయంట అవి కొనుక్కుందాం. సో నేను కూడా చూస్తా జాకెట్ అన్నా కదా, సో జాకెట్ కొనుక్కుంటే సెట్ అవుతుంది. ఎక్కడ చలి పెట్టలేదు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది కాబట్టి సో దిగినాక చాలా చలి పెడుతుంది. ఒక జారా స్టోర్ లోపలికి వచ్చాము, ఏమన్నా చూద్దామని ఇక్కడ. ఈ కోట్ భలే ఉంది, ముఖాల కింది దాకా వస్తుంది వేసుకుంటే, మనకు సెట్ కాదు కానీ. దీని ప్రైస్ ఎంత ఉందో చూద్దామా అండి. కాస్ట్ వచ్చేసి 119 pounds, అంటే మన ఇండియన్ కరెన్సీలో 12,000 అన్నమాట. అండ్ ఇది కూడా బాగుంది, ఇది ఎంత ఉందో చూద్దాం. ఇది కూడా అంతే ఉందా అబ్బా, 12,000 ఉంది మన ఇండియన్ కరెన్సీలో. కాదు చారి గారు, ఇక్కడ స్టార్టింగ్ ప్రైజే అంత ఉందా, చాలా కాస్ట్ ఉంది. వాచ్ పోతుంది. ఏంటంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, ఫస్ట్ డ్రెస్ల కన్నా ఫస్ట్ ప్రైజులు చూస్తాము తక్కువ ఉందా లేదా అని. కొన్నిసార్లు డ్రెస్సులు నచ్చిన ప్రైజులు చూసి వెనకడుగు వేస్తుంటాము. ఇక మంచిగా సంపాదించే వరకు చూసి ఆనందించడం తప్ప ఏం చేయలేము. అందుకే కష్టపడాలి, పాలమ్మాలి, పేపర్ వేయాలి, కాలేజ్ పెట్టాలి. మీకు అర్థమైంది అనుకుంటాగా, లెజెండ్స్కి అయితే ఈజీగా అర్థమైపోతుందిలే. కానీ ఇక్కడ జారాల కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. జారాకి వెళ్ళి ఏం తీసుకున్నాం అంటే ఒక పర్ఫ్యూమ్ ఒకటే తీసుకున్నాం రుచి బట్ట. సో ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాము. మనకి ఏంటంటే జారాల పర్ఫ్యూమ్ బాగానే ఉంటుంది. కాస్ట్ ఎంత పడ్డా అంటే జస్ట్ ఒక 14 pounds పట్టింది. సో వేరే జాకెట్స్ కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు సెట్ అవ్వలేదు, కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో మన బడ్జెట్ సరిపోదు. జస్ట్ ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాము, ఇంకా కూడా వేరే స్టోర్కి వెళ్ళి ఇంకేముంటాయి అవి కూడా చూద్దాం. ఇప్పుడు మండే అంతే బిజీ ఉండాలనుకున్నాం కానీ మంచిగానే బిజీ ఉంది ఈరోజు. సో ఇప్పుడు మనం హెచ్ఎండ్ఎంకి వెళ్దాం. హెచ్ఎండ్ఎంకి వెళ్ళి ఇక్కడ మనకు హెచ్ఎండ్ఎం తెలిసిందే కదా, ఇండియాలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ మనం తక్కువ కాస్ట్ ఉండి మంచి జాకెట్ ఉండేది తీసుకుందాం. సో చూడండి హెచ్ఎండ్ఎం స్టోర్ ఎంత పెద్ద ఉంది. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మనం. ఓ బిల్డర్ అన్న, మనకి హెచ్ఎండ్ఎం కూడా గర్ల్స్కి చాలా కలెక్షన్స్ మస్తు ఉంటాయి. ఈ పైన అంతా ఉమెన్స్ వేర్ ఉంది, మన మెన్స్ వేర్ అయితే కింద ఉంది. కిందికి వెళ్దాం పదండి. బో బాగానే ఉన్నట్టుంది కింద కూడా. హాయ్ బ్రో, నేనే ఇంట్రోవర్ట్ అంటే మనోడు నాకన్నా ఇంట్రోవర్ట్. కెమెరా ముందు అయితే కిందికి అయితే వచ్చేసాము. వీడియో చూడండి, బ్యాగ్ వేసుకుని అద్దాలు పెట్టుకుని ఉన్నాడు. ఏందిరా అద్దాలు పెట్టుకుంటే నాకు గాలితో నీకు తెలియదా. సో మనకి ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ జాకెట్ చూడండి బాగుంది. దీని కాస్ట్ ఎంత ఉంది చూద్దామా అండి. దీని కాస్ట్ వచ్చేసి 6,000 ఉంది. ఓకే అక్కడికన్నా పర్లేదు. ఏంటంటే మనకి హెచ్ఎండ్ఎంలో మంచి వింటేజ్ అండ్ వైబ్రెన్స్ కలెక్షన్స్ ఉంటాయి. మంచి ఎవరైనా లైక్ స్టైల్గా కొంచెం మోడల్ రెడీ కావాలంటే ఇక్కడ మంచి రెడీ కావచ్చు. లైక్ రియల్గా చాలా బాగుంటుంది. అండ్ మనకు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి బయట అంతా కంపేర్ చేసుకుంటే. మన ఇండియాలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది హెచ్ఎండ్ఎం గురించి. అండ్ పైకి వచ్చాను, పైన కూడా చాలా ఉమెన్స్కి చాలా బట్టలు ఉన్నాయి. అండ్ ఉమెన్స్ వేర్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా లండన్లో ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం ఈ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్కి వచ్చి మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు, చాలా మంచిగా ఉన్నాయి బట్టలు అయితే. ఇప్పుడు హెచ్ఎండ్ఎం నుంచి బయటకు వచ్చినాం. సో చూసారు కదా లోపల ఎలా ఉందో. సో ఏంటంటే మేము కొనకపోయినా మీకు ఇక్కడ
లండన్ లో షాపింగ్ సెంటర్స్ ఎలా ఉంటాయి లోపల మనకి ఎలాంటి బట్టలు ఉంటాయి చూపిద్దామన్నట్టు మీకు అన్ని స్టోర్స్ తిరగకుండా చూపిస్తున్నాను. సో అలానే మాకు నచ్చినవి కూడా మన ఉంటే తీసుకుంటాము, కానీ మాకు నచ్చినవి దొరుకుతలేవు. సో గైస్ ఇక్కడ మనకు విజన్ ఎక్స్ప్రెస్ ఉంది, మనకు అద్దాలు ఏమన్నా ఖరాబ్ అయితే మన లైక్ సైడ్ ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు, కానీ కాస్ట్లీ ఉంటాయి. సో నేను ఒకసారి వెళ్ళి చూసాను విజన్ ఎక్స్ప్రెస్ కి, అద్దాలు ఈరా బాబు అని అడిగితే ఆ సీదా సీదా ఏమన్నా అంటే 10,000 అన్నాడు ఫ్రేమి. దండం రా బాబు అని మా డాడీ కాల్ చేసి ఇండియా నుంచి కొరియర్ వేయించుకున్నాను. అందుకే మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక 2-3 అద్దాలు ముందే తెచ్చుకోండి, ఒక డిరిపోయిన కానీ ఇంకోటి మనకు సేఫ్ సైడ్ ఉంటుంది. ఇక 10,000 ఏం పెడతా అని చెప్పు ఫ్రేమ్ కోసం మరి. సో గైస్ చూడండి ఫ్లానెల్స్ చాలా లగ్జరీ బ్రాండ్స్ అన్ని ఉంటాయి. సో మినిమం కాస్ట్ అయితే ఘోరంగా ఉంటుంది. సో వీలైతే నేను చూపిస్తాను లోపలికి వెళ్ళి, ఆ లోపల తీయనిస్తా లేదు తెలియదు. బ్రో ఫ్లానెల్స్కి వెళ్దాం. స్టోర్ లోపలికి వచ్చేసాను, మెల్లగా రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ బల్మెన్ ప్యారిస్ బ్రాండ్ ఉంది, దీని ఫుల్ హ్యాండ్ టీ షర్ట్ కాస్ట్ ఎంత ఉంది చూద్దాం ఆగండి. దీని కాస్ట్ వచ్చేసి 790 pounds ఉంది. ఓ మై గాడ్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 79,000 ఆ టీ షర్ట్కి. వన్ ఆఫ్ ది లగ్జరియస్ బ్రాండ్ ఇది, అల్లు అర్జున్ కూడా వేస్తూ ఉంటాడు ఈ బ్రాండ్, మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక టీ షర్ట్ ఉంది, దీని కాస్ట్ చూద్దాం ఆగండి ఎంత ఉంది. ఇక్కడ కనబడతలేదు కాస్ట్ ఎక్కడ ఉంది, వెనకాలన్నట్టుంది. ఈ టీ షర్ట్ కాస్ట్ వచ్చేసి 395 pounds, అంటే మన కరెన్సీలో 39,000 ఉంది. అమ్మో చాలా కాస్ట్ ఉంది. ఇదే బల్మన్ ప్యారిస్ స్వెట్ షర్ట్, ఇది మన అల్లు అర్జున్ అన్న దగ్గర ఇదే ఉంది. దీని కాస్ట్ చూద్దామా అండి, దీని కాస్ట్ వచ్చేసి ఎంత ఉంది. అమ్మో 955 pounds, 95,000 రా బాబు. అండ్ ఈ డోలిస్ గబానా షూస్ ఉన్నాయి, ఈ షూస్ కాస్ట్ కూడా 55,000 ఉన్నాయి. ఏంటి చారి గారు, మన ఆస్తి పేపర్లు అన్నీ పెట్టబడుతుంది ఇవన్నీ కొనాలంటే. చాలా దారుణం అండి ఇది. కూరం కాస్ట్ ఉన్నాయి కానీ చాలానే చాలా బాగున్నాయి అవుట్లెట్స్ అయితే మాత్రం. ఇంత ఖర్చు పెట్టినాక బాగుండకుండా ఏం చేస్తా చెప్పండి. ఇది కూడా చూద్దామా అండి, దీని కాస్ట్ కూడా వచ్చేసి 860 pounds. అబ్బా హార్ట్ అటాక్. ఇక్కడ ఏది ముట్టుకున్నా 30-40,000 తక్కువ లేదు, చాలా కాస్ట్ ఉంది. వేరే అయితే కొన్ని లక్షల్లో ఉన్నాయి వేరే టీషర్ట్లు ఉడీస్ అవన్నీ అయితే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోనే కింద అండర్ గ్రౌండ్లో ఆర్ట్ క్రాఫ్ట్ ఉంటుంది, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి కొంచెం అండర్ గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి తెలియదు, కానీ లోపల వ్యూ అయితే మైండ్ గాన్ ఉంటుంది, మీకు క్లియర్గా చూపిస్తాను వ్యూ. ఈ ఆర్ట్ గురికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ ఉన్నాయి, కానీ అవన్నీ చదివే ఓపిక మనకు లేదు, జస్ట్ మనం వ్యూ ఎంజాయ్ చేద్దాం. చూడండి అసలు ఒక్కొక్క ఆర్ట్ ఎంత బాగుంది, ఘోరంగా ట్రిప్ అయిపోతాం అబ్బాయి చూస్తే. ఒక్కొక్క ఇమేజ్ చూడండి, ఒక వైబ్రెంట్ అండ్ ఎక్సాటిక్ ఫీల్ ఉంది. చాలామంది జనాలు వచ్చారు ఇక్కడ, ప్రతి వీక్ ఒక డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో ఫ్లానెల్స్ అండర్ గ్రౌండ్లో ఉంది. ఎవరైనా లండన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి చూడండి, నాకైతే మస్తు అనిపించింది ఈ ప్లేస్. మన చూసారు కదా లోపల ఎంత కాస్ట్లీ ఉన్నాయో, పిచ్చ పిచ్చ కాస్ట్లీ ఉన్నాయి. సో ఒక్కటి 60,000, 70,000, 80,000 ఉన్నాయి. సో అంతా కొనాలంటే మనతో నేడైతే అంటే ఎప్పుడైనా కష్టపడినప్పుడు ఒకరు తీసుకోవచ్చు. సో మనకైతే లండన్ లో మంచి షాపింగ్ చేసుకోవచ్చు, ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ కచ్చేసేయాలి. సో ఇక్కడ చాలా షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో మీకు 100,000 నుంచి 1,00,000 వరకు కావాలన్నా కొనుక్కోవచ్చు. లిటరల్ ఒక్కొక్క వాచ్లు ఉంటాయి, వాచ్లే కొన్ని కోట్లలో ఉంటాయి, లక్షలలో కూడా ఉంటాయి ఇక్కడ. సో మీరు ఎంత కావాలంటే అంత షాపింగ్ చేసుకోవచ్చు. బ్రో నేను ఇంత కాస్ట్లీ పెట్టాలి, నాకు బడ్జెట్ లో కావాలంటే మన బడ్జెట్ లో కూడా దొరుకుతాయి. ప్రైమార్క్ ఉంటుంది, పౌండ్ ల్యాండ్ లో బట్టలు దొరుకుతాయి. సో H&M కూడా రీజనబుల్, కొన్ని కొన్ని కాస్ట్లీ ఉంటాయి కానీ మామూలుగా వేరే అయితే మనం తక్కువ కూడా దొరుకుతాయి. సో అట్లా మన బడ్జెట్ లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు, మరి ఏం టెన్షన్ తీసుకోవసం లేదు. సో ఏంటంటే మీకు అన్ని చూపిస్తున్నాను లండన్ లో ఎట్లా దొరుకుతాయి అన్నట్టు చూపిస్తున్నాను. బేసిక్ ఇక్కడ ఏంటంటే ఫ్యాషన్ చాలా ఉంటుంది, సో బట్టలు మంచిగా తయారు చేస్తారు. సో అందుకే చాలా మంది సెలబ్రిటీస్ కానీ చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో లండన్ కి వచ్చి షాపింగ్ చేసి మరి పోతారు. ఎందుకంటే బ్రాండ్స్ కానీ లైక్ అవుట్ఫిట్స్ కానీ చాలా బాగుంటాయి. సో మంచిగా ఫ్యాషన్ సెన్స్ కానీ ఉన్న వాళ్ళు మాత్రం ఇక లండన్ లో షాపింగ్ చేసుకోవచ్చు, మస్తు ఉంటుంది. కానీ డబ్బులు కూడా కావాలండి, డబ్బులు మంచిగా ఉంటేనే కొనుక్కోవచ్చు. ఎందుకంటే లిటరల్లీ లండన్ వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్లెస్ సిటీ ఇన్ ద వరల్డ్. సో అందుకే మనం డబ్బులు కూడా కావాలి. మనం లేట్ చేయకుండా ముందుకెళ్ళి వేరే కూడా ఉంటే మీకు ఏమైనా చూపిస్తాను. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ లో ఎర్ర బస్సు ఉంది చూడండి, డబుల్ డెక్కర్ బస్సు కదా, పైకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి వ్యూ మస్తుగా అనిపిస్తుంది. ఎప్పుడైనా బస్సు ఎక్కినప్పుడు మీకు చూపిస్తాను వ్యూ ఎలా అనిపిస్తుందో. అండ్ మనకి లండన్ గల్లీలలో ఎంత తిరిగినా తిరగాలనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఇంకా మనకు వీకెండ్స్లో వస్తే మాత్రం రచ్చ రచ్చనే, ఆల్రెడీ చూసారు కదా నా వీకెండ్ బ్లాగ్స్లో ఎట్లుంటుందో స్టోరీ మొత్తం. అండ్ నేను ఇప్పటి వరకు మీకు ఎక్స్పెన్సివ్ బట్టలు స్టోర్లో చూపెట్టాను కదా, నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకు చీప్గా బట్టలు ఎక్కడ దొరుకుతాయో అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో. ఇక్కడ కోవెన్ గార్డెన్స్లో ఉన్న కిక్ గేమ్కి వచ్చాము. ఇక్కడ షూస్ చాలా క్రేజీ ఉంటాయి, నేను మీకు చూపిస్తాను. ఎవరైతే షూస్ లవర్స్ ఉంటారో స్క్రీన్ ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని చూడండి, లోపల షూస్ అయితే మ్యాడ్ ఉంటాయి. ఇక్కడ చూడండి లాట్స్ ఆఫ్ రేర్ కలెక్షన్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి, మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ డంకాయ్ షూస్ ఉన్నాయి, దీని కాస్ట్ ఎంత ఉన్నాయి చూద్దామా అండి. దీని కాస్ట్ వచ్చేసి 159 pounds ఉంది, అంటే దగ్గర 16,000 rupees మన ఇండియన్ కరెన్సీలో. మనకి ఇవి కాదబ్బా, మనకు అసలు సిసల్ అయిన ఫ్యాషన్ ఇండస్ట్రీని షేక్ చేసిన నైక్ ఎయిర్ జోర్డన్ షూస్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఓ మై గాడ్ వచ్చేసాము,
నైక్ ఎయిర్ జోర్డన్ షూస్. దీని కాస్ట్ ఎంత ఉందో చూద్దాం ఆగండి. దీని కాస్ట్ వచ్చేసి ఓ మై గాడ్ 649 pounds ఉంది, అంటే 64,000 ఉంది. అండ్ వేరే కూడా చూద్దాం. దీని డీటెయిలింగ్ చూడండి, వేరే లెవెల్ ఉంటుంది. మన రామ్ చరణ్ అన్న కూడా ఈ షూస్ వేస్తూ ఉంటాడు. దీని కాస్ట్ కూడా వచ్చేసి అరౌండ్ 55,000 ఏ ఉంది. సో అన్ని దీని ఎయిర్ జోర్డన్ కలెక్షన్స్ మొత్తం 50,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఇది కూడా చూడండి 519 pounds ఉంది. సో 51,000. సో చాలా కాస్ట్ ఉన్నాయి కదా. మనకి ఇవే అనుకుంటే నైక్ లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ షూస్ చూపిస్తాను. ఇక్కడ మనకు నైక్ ఎయిర్ మ్యాక్ బ్యాక్ టు ద ఫ్యూచర్ స్నీకర్స్ ఉన్నది. దీని కాస్ట్ వచ్చేసి 50 lakhs ఉంటుంది. ఇంక ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే దీంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది, అందుకే చాలా కాస్ట్లీ. అండ్ ఇక్కడ కూడా నైక్ కొలాబరేట్ అయిన డియర్ గానీ లూయిస్ విటన్ షూస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి 15 lakhs, 18 lakhs, 20 lakhs ఉంటుంది షూస్ కలెక్షన్స్. అండ్ ఇక్కడ మనకు అడిడాస్ సీజీస్ ఉన్నాయి, నాకు ఇవి అంటే చాలా ఇష్టం. అండ్ మన తెలుగు యూట్యూబర్స్ లో ఏజుడ్ బ్రో దగ్గర చూశాను ఎయిర్ జోర్డన్ కలెక్షన్స్ చాలా బాగుంటాయి. చూసారు కదా లోపల షూ కలెక్షన్ ఎలా ఉందో. సో షూ కలెక్షన్ అయితే మస్తు ఉంది కదా, రేట్లు కూడా అలానే ఉన్నాయి. ఎవరైతే షూస్ లవర్స్ ఉంటారో, పర్టికులర్ ఈ బ్రాండే కావాలంటే మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు రేర్ కలెక్షన్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో మామూలుగా అయితే మనకు రేర్ కలెక్షన్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. సో ప్రీమియం షూస్ లో దొరుకుతాయి కాబట్టి సో మీకు చూపెట్టాను. సో ఎవరికైతే డబ్బులు ఎక్కువ ఉన్నాయన్నా నాకు ఖచ్చితంగా అదే షూస్ కావాలంటే సో ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. చూసింది కదా ఎంత కాస్ట్లీ షూస్ ఉన్నాయి. ఎయిర్ మ్యాక్ అయితే లిటరల్ గా 50 lakhs అట్లా కాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ చాలా ప్రీమియం కలెక్షన్స్ ఉన్నాయి. సో మీకు ఏది కావాలన్నా ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మనకైతే చీకటి అయింది, మా దోస్త్ గారిని కలిసి మొత్తం తిరుగుతున్నాము. సో ఏంటంటే వచ్చే కొన్ని రోజులు అవుతుంది కానీ లండన్ ఆల్మోస్ట్ అంతా తిరుగుతున్నాను. సో ఇంకా నేర్చుకుంటున్నాను, ఏమో తెల్లని కూడా ఉంటే నేర్చుకుంటున్నాను. ఇప్పుడు యూజువల్ గా ఫ్లానల్స్ కూడా ఒక అండర్ గ్రౌండ్ వెళ్ళాము, అది ఎక్కువ మందికి తెలియదు. సో ఎక్క తిరుగుతూనే తెలుస్తుంది. సో అట్లా మనం లండన్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంట్లో మాత్రం ఏం రాదు. ఇంకోటి కూడా లండన్ లో గుడ్ సైడ్ ఉంటుంది, బ్యాడ్ సైడ్ కూడా ఉంటుంది. నేనేంటంటే ఇక్కడ నుంచి వెళ్లే వరకు మాక్సిమం ఇక్కడ మొత్తం కవర్ చేస్తాను. సో వీలైనంత ఎక్స్ప్లోర్ చేసి తిరుగుదాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంకో స్టోర్ కూడా వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళి అది కూడా చూపిస్తాను. సో పదండి